ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఈసారి గన్నవరం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీలో నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను మారుస్తూ ఉన్నారు, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారు, ఎంపీలను కూడా మారుస్తూ ఉన్నారు. ఈసారి కొడాలి నాని సీటు కూడా మారే అవకాశం ఉంది అని తెలుస్తోంది. కొడాలి నాని ఈసారి గన్నవరం నుంచి కాకుండా, గుడివాడ నుంచి కాకుండా గన్నవరం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గన్నవరంలో ఇప్పటికే నాని వర్క్ కూడా స్టార్ట్ చేసుకున్నారు. గుడివాడ బరిలో మండల హనుమంతరావు ఉండే అవకాశం ఉంది. గుడివాడలో హల్చల్ చేస్తున్నాయి హనుమంతరావు పోస్టర్స్. ఈ నేపథ్యంలో ఈసారి గుడివాడ నుంచి కాకుండా కొడాలి నాని వంశీ గతను పోటీ చేసి గెలిచిన గన్నవరం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. గన్నవరం నుంచి వంశీ మరో నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గుడివాడలో ఇప్పటికే వర్క్ చేసుకుంటూ ఉన్నారు కొడాలి నాని. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ భారీగా మార్పులు చేస్తోంది, మార్పుల్లో మళ్ళీ మార్పులు చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఆల్రెడీ మార్చిన స్థానాల్లో కూడా మళ్ళీ మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. సో ఈసారి గుడివాడ నుంచి కొడాలి నాని పోటీ చేసే అవకాశం లేదు. గుడివాడలో హనుమంతరావు పోటీ చేస్తారు, కానీ కొడాలి నాని మాత్రం గన్నవరం నుంచి పోటీ చేస్తారు అని చర్చ జరుగుతుంది. గన్నవరం నుంచి పోటీ చేయడానికి కొడాలి నాని సిద్ధంగానే ఉన్నారా? ఎస్ రోహిత్, ఓవరాల్గా చూసుకుంటే వైసీపీలో కీలక నేతల స్థానాలు కూడా చాలా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అంటే బేసిక్గా గన్నవరం అంటేనే గుడివాడ అంటేనే కేరాఫ్ నాని, కొడాలి నాని. అడ్రస్కి మారుపేరుగా తన ఇంటి పేరుగా గుడివాడ నానిగా మార్చుకున్న కొడాలి నాని ఇప్పుడు మార్పులు చేర్పులు చేయబోతున్నాయని ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. ప్రధానంగా గుడివాడ పట్టణంలో ఈరోజు ఉదయం వెలిసిన పోస్టర్లు ఏవైతే ఉన్నాయో అది అవుననే వాదనకి కూడా బలం చేకూరుతుంది. అంటే గుడివాడలో కొడాలి నాని దాదాపుగా 4 సార్లు పోటీ చేసి ఆయన వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందిన పరిస్థితి అయితే ఉంది. కానీ నానిని ఈసారి అధిష్టానం అక్కడి నుంచి గుడివాడ నుంచి కాకుండా గన్నవరం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది, గన్నవరానికి పంపిస్తే అక్కడ వంశీని వేరే ప్రాంతానికి పంపించి అక్కడ నానిని పెడితే గన్నవరంలో ఈసారి గట్టి పోటీ ఉండే అవకాశం ఉంటుంది. గన్నవరం ఈసారి ఎలాగైనా సరే గెలిచి తీరాలి అనే పట్టుదల ముఖ్యమంత్రికి ఉన్నట్టుంది. అందుకే నానిని ఒప్పించి గుడివాడ నుంచి గన్నవరానికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు సమాచారం ఉంది. ఇప్పటికే అక్కడ మరో మన పోటీలోకి గుడివాడలోకి మండలి హనుమంతరావు, ఆయన రాజశేఖర రెడ్డి వారసుడుగా, రాజశేఖర రెడ్డికి అత్యంత నమ్మకమైన క్యాడర్గా ఆయనకి బలమైన పేరు ఉంది. కాపు సామాజిక వర్గ నేతగా ఆయన్ని పిలుస్తుంటారు ఆ ప్రాంతంలో. స్టిల్ ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డితో తన పయనాన్ని సాగిస్తూ ఉన్నారు. బాలశౌరితో గతంలో ఉన్నప్పటికీ బాలశౌరి పార్టీని వీడి జనసేనకు పోయినప్పటికీ కూడా మండలి హనుమంతరావు గుడివాడలోనే ఉన్నారు. ఆయన అదే ప్రాంతానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డితోనూ స్టిల్ ఈ రోజుకి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఒకటి మనకున్న సమాచారం ప్రకారమైతే నాని కూడా దానికి క్లియరెన్స్ ఇచ్చినట్టుగా కొంత సమాచారం ఏంటో కనబడుతుంది. కొడాలి నాని హనుమంతరావుని గెలిపించే బాధ్యత కూడా తానే తీసుకుంటాను, నేను అవసరమైతే గన్నవరం నుంచి పోటీ చేస్తానని చెప్పినట్టుగా సమాచారం ఉంది. దీనికి కూడా కారణాలు, కొన్ని సామాజిక సమీకరణల కారణాలు ఉన్నాయి. 4 సార్లు వరుసగా ఆయన అక్కడ నుంచి పోటీ చేసి గెలుపొందారు వరుసగా. సో అటువంటి టైంలో ఇప్పుడు గన్నవరానికి పంపించడం వల్ల కొంత క్యాడర్ ఇబ్బంది పడ్డా, కానీ నాని ఒకటే చెప్తున్నారు తన సన్నిహితులతో, హనుమంతరావును కూడా మనం గెలిపించుకుందాం, ఇక్కడి నుంచి గెలిస్తే వరుసగా కృష్ణా జిల్లాలో 3 సీట్లు గెలిచే అవకాశాన్ని, ఒక సీటు మార్పు జరిగిన తర్వాత 3 సీట్లు గెలిచే అవకాశం కనపడుతుంది. కాబట్టి అధిష్టాన ఆదేశాల మేరకే తను గన్నవరానికి పోతానన్నట్టుగా చెప్తున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. ఇప్పటికే గన్నవరంలో కొడాలి నాని తన స్ట్రాటజీ వర్కౌట్స్ కూడా ప్రారంభించారని సమాచారం కూడా ఉంది. అయితే ఈరోజు ఉదయం అవన్నీ కూడా నిజం చేస్తూ, గడిచిన 2-3 రోజులుగా ఈ వార్తలు వస్తున్నప్పటికీ ఈరోజు అవన్నీ కూడా నిజం చేస్తూ మండలి హనుమంతరావుకు సంబంధించిన వ్యక్తులు కొందరు పోస్టర్లు కూడా గుడివాడలో ఫ్లెక్సీలు కూడా వేయడం జరిగింది. సో చాలా కూడల్లో ఈ ఫ్లెక్సీలు వేసిన పరిస్థితి అయితే ఉంది. సో మండలికి హనుమంతరావుకి సీఎంఓ నుంచి కూడా ఒక క్లారిటీ వచ్చినట్టుగా సమాచారం ఉంది. హనుమంతరావు కూడా తన సహచరులతో తానే పోటీలో ఉంటానని చెప్పి చెప్తున్నట్టుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ అభిమానులు కూడా అక్కడ పూర్తిగా కూడా గుడివాడలో ఫ్లెక్సీలు కూడా వేశారు. అయితే అంటే నిజానికి 2004 నుంచి
2004 నుంచి గుడివాడ పలానా పార్టీకి కంచుకోటగా ఉంది అనే కంటే కొడాల నానికి కంచుకోటగా ఉంది అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. నాని 2 సార్లు అక్కడ నుంచి టీడీపీలో గెలిచారు, 2 సార్లు వైసీపీ నుంచి గెలిచారు. సో ఇప్పుడు ఆయన నియోజకవర్గం మారితే మారిన నియోజకవర్గంతో పాటు గుడివాడ నియోజకవర్గాన్ని కూడా గెలిపించుకుంటారనే వ్యూహంతో పంపిస్తున్నారా, లేకపోతే వేరే వ్యూహం ఏమన్నా ఉందా దీనిలో? ఎస్ రోహిత్, అంటే గుడివాడ అంటేనే నాని అడ్డాగా చెప్తారు మామూలుగా. నాని అడ్డ, కేరాప్ అడ్డ అంటే గుడివాడ. అటువంటి గుడివాడ నుంచి 4 సార్లు అక్కడ ప్రజలు అతన్ని గెలిపించిన నేపథ్యంలో అతన్ని తిరిగి గన్నవరానికి పంపించడం వల్ల, గన్నవరానికి తాను వెళ్తడం వల్ల కూడా ఒక పెద్ద గేమ్ ప్లాన్ ఉంది దీంట్లో. వైసీపీ కృష్ణా జిల్లాలో బలోపేతం చేయాలి. వైసీపీ అక్కడ కృష్ణా జిల్లాలో గతంలో కొంత ఎదురుదెబ్బలు తిన్నారు కాబట్టి ఈసారి ఆ పొరపాట్లు జరగకుండా అవసరమైతే 3 స్థానాలు అక్కడ పెనమలూరు కావచ్చు, గన్నవరం కావచ్చు, అలాగే ఇతర ప్రాంతాలను కూడా కొంత బలం చేకూరితే అవకాశం ఉంటుంది. నానికున్న మాస్ ఫాలోయింగ్ కావచ్చు, నాని అక్కడ ఉన్న పరిస్థితుల్ని చక్కదిద్దడంలో కూడా అతను చాలా తెలివిగా వ్యవహరిస్తుంటాడు. ఏది కూడా చాలా సైలెంట్గా తన వర్కౌట్ను చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ తన అధినేత వ్యవహారం మీదకి వస్తే మాత్రం ఇక అతని మాటల తూటాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా మనం గమనించాం. అటువంటి నాని ఈరోజు గుడివాడను గెలిపించుకునే బాధ్యత తానే తీసుకోబోతున్నాడు. అలాగే గన్నవరం నుంచి ఒకవేళ అనుకున్నట్టుగా ఇది ఇప్పటి వరకు యాక్షన్ ఆఫ్ ప్లాన్ ప్రకారమే జరుగుతోంది. ఇక అఫీషియల్గా కానీ డిక్లేర్ అయితే, ముఖ్యమంత్రి కానీ దీనికి కానీ గ్రీన్ సిగ్నల్ కానీ ఇస్తే ఈ వ్యవహారాన్ని అంతా కూడా క్లియర్ చేయడానికి ఇప్పటికే అయోధ్య రామరెడ్డి పలుసార్లు వీళ్ళందరితో మాట్లాడినట్టుగా కూడా సమాచారం అందుతోంది. అంటే ఆయన కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి అయోధ్య ఈ వ్యవహారంలో పూర్తి స్థాయిలో కానీ వర్కౌట్ చేసి కానీ ముఖ్యమంత్రి దృష్టిలో కానీ పెడితే, సో డెఫినెట్గా ముఖ్యమంత్రి కానీ ఓకే చేస్తే మాత్రం ఈ పక్కా ప్లాన్ జరగబోతుంది. కానీ పోస్టర్లు వేసే స్థాయికి వచ్చారంటే ఇది దాదాపుగా ఖరారైనట్టుగా కనబడుతుంది. ఎందుకంటే కొడాలి నాని అడ్డాలో కొడాలి నానిని కాదని వేరే వ్యక్తి అక్కడ ప్రధాన కూడలిలో పోస్టర్ వేసి ఇప్పుడు వరకు కూడా ఫ్లెక్సీ చెనగకుండా, లేకపోతే ఒక ఇష్యూ కాకుండా ఉంది అంటే నాని అనుమతి లేకుండా ఆ పోస్టర్ పడే పరిస్థితి అయితే ఉండదు. సో నాని కూడా వ్యవహారాన్ని చాలా క్లారిటీగా ఉన్నట్టుగానే ఉంది. సో నాని కొద్ది గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే ఈ పోస్టర్లు కావచ్చు ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. సో చూడాలి, ఇది బహుశా ఈరోజు రేపటి లోపల కూడా కన్ఫర్మ్ అయ్యే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది రోహిత్. అంటే ముఖ్యమంత్రి ఆదేశాలు వన్స్ ఓకే అంటే మాత్రం సో ఈ వ్యవహారం అంతా యాజ్ యూజువల్గా జరిగిపోతుంది. ఇప్పుడు ఏదైతే వ్యవహారం నడుస్తుందో, గుడివాడలో హనుమంతరావు పోటీ చేస్తారు, అక్కడి నుంచి గన్నవరానికి కొడాలి నాని వస్తారు, అక్కడున్న వంశీని పెళ్ళనూరికి తీసుకుని వచ్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. చూడాలి ఎంతవరకు ఈ వర్కౌట్ చేస్తున్నారు, ముఖ్యమంత్రి దీన్ని ఓకే చేస్తారా, లేదా నిజంగా వైసీపీ పెద్దలు ఆడుతున్న అంటే వాళ్ళు చూస్తున్న ఒక ఈక్వేషన్ కావచ్చు ఒక గేమ్లో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని కూడా చూడాలి. బహుశా ఈరోజు రేపటి లోపలే వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది రోహిత్. రాధకృష్ణ మోహన్, ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఈసారి గన్నవరం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా వంశీ ఉన్నారు. ఆయన నియోజకవర్గాన్ని మార్చే అవకాశం ఉంది, ఆయన పెనమలూరు పంపించే అవకాశం ఉంది. దానికి వంశీ ఏ విధంగా స్పందిస్తారన్నది కూడా చూడాలి.